Guys, welcome back to my channel. This is your Tarak Sunil. You are watching Tarak Sunil Vlog. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బొచ్చు. బొచ్చు కోసం మనం మాట్లాడుకుందాం. అందరు దగ్గరికి వెళ్ళి కొందరు అమ్మాయిలు ఉన్నారు. జస్ట్ ఒక ప్రాంక్ షూట్ చేద్దామని మామూలుగా వెళ్తే షూట్స్ అయ్యాయి. దాంట్లో మీకు ఎటువంటి హీరో అంటే ఇష్టం, ఎలా ఉంటే బాగుంటది అని చెప్పేసి చాలా మంది మహేష్ బాబు ఉంటారు, నాకు ప్రభాస్ బాగుంటుంది అని అన్నారు. అఫ్కోర్స్ అమ్మాయిగా మనసులో ఎప్పుడు ఉండేది వాళ్ళే కాబట్టి మన డార్లింగ్ ఉంటారు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటారు. కానీ తెలియంది ఏంటంటే ఎంత మంది హీరోది ఫ్యాక్ట్ జెన్యున్ మాట్లాడుతున్నాను మీద, ఎంత మంది హీరోస్ హెయిర్ తో బాధపడుతున్నారు. హెయిర్ అనేది ఎంత ఇంపార్టెంట్, హెయిర్ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఒక నార్మల్ పర్సన్ కి, ఒక సెలబ్రిటీకి ఉన్న హోదా ఏంటో తెలుసుకుందాం. ఒక నార్మల్ 10th డిగ్రీ ఆఫ్టర్ డిగ్రీ జాబ్ దాని తర్వాత పెళ్లి తర్వాత బొచ్చు ఉంటే ఎంత పోతే ఎంత, పొట్ట బట్ట ఏది వచ్చినా సరే సెట్ అయిపోద్ది రావి, కట్టుకుని ఉంది కదా బ్యాక్ సైడ్. కానీ ఇదే సెలబ్రిటీలకు ఉంది కదా, సెలబ్రిటీ అంటేనే వాళ్ళు మెయిన్ గా బేసిక్ వాళ్ళు ఉండాల్సింది స్టైలిష్ లుక్. స్టైలిష్ లుక్ ఉంటేనే 10 మంది చూస్తారు, స్టైలిష్ లుక్ ఉంటేనే 10 మంది ఫాలో అవుతారు, స్టైలిష్ లుక్ ఉంటేనే 10 మంది ఆదరిస్తారు, ఏమున్నాడు రా అని ఎలా ఉండదు. సో నెంబర్ 1 ఒరిజినల్ హెయిర్ ఎవరికి ఉందో మనం మాట్లాడుకుందాం. ద థిక్కెస్ట్ లాంగెస్ట్ హార్డెస్ట్ హెయిర్ ఎవరికైనా ఉంది అంటే ఓన్లీ అది మన ఐకాన్ సార్ అల్లు అర్జున్. ఇతనికి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, ఇంకా గ్రోత్ లెవెల్ బాగుంటాయి. ఇంకా థిక్ హెయిర్ ఎవరికన్నా ఉంది అంటే ఆ నెంబర్ 2 నాగ చైతన్య. సో నా 3 హీరో నెంబర్ 3 మన తారకన్న ఎన్టీఆర్ ఒరిజినల్ హీరు. 4th రామ్ చరణ్ సార్, మన రామ్ చరణ్ ఒరిజినల్ హీరు. అడవి శేషు అర్జున్ రెడ్డి ఇప్పుడు ఈ ట్రెండింగ్ లో నడుస్తున్న వాళ్ళలో ఒరిజినల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నాయంటే వీళ్ళదే. ఇక తప్పకుండా విగ్గు లేకుండా నేను రాలేనురో ముర్రో అనుకునే హీరోలు ఎవరైతే ఉన్నారో అంటే ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ లో మహేష్ బాబు ఉంటారు. ఎస్, మీరు వింటున్నది అబ్సల్యూట్లీ రియల్. అప్పటిదాకా మహేష్ బాబుది ఒక స్పల్సటి హెయిర్, అతను హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నట్టు మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఫస్ట్ తన విగ్ నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే సినిమా ఉందో అది వచ్చేసి పోకిరి. ఫస్ట్ వచ్చిన అతిథి సినిమాలో తన ఒరిజినల్ హెయిర్ మనం అప్పుడే చూడగలుగుతాం. అతిథి సినిమాలో మహేష్ బాబు గారి దగ్గర ఉన్న ఒరిజినల్ హెయిర్, ఆ తరువాత ఎప్పుడైతే దూకుడు నుంచి వచ్చిన దూకుడు ఆగడు శ్రీమంతుడు భరతని నేను ఒకటే టిపికల్ హెయిర్ ఆ హెయిర్ తోదే ఉండిపోయాడు. దాని తర్వాత రీసెంట్ గా వచ్చిన సినిమా ఏదైతే ఉందో సర్కారి వారి పాట క్లియర్ గా కొత్త హెయిర్ స్టైల్ తో వచ్చాడు మన డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ సినిమాతో హెయిర్ ఫాల్ రావడం మొదలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ మనం చూస్తాం క్లియర్ హెయిర్. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత నెక్స్ట్ సినిమా బాహుబలి, అక్కడ నుంచి ఇక మన ప్రభాస్ అన్నకి హెయిర్ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ సాహో సినిమాలో పూర్తి మొత్తం సినిమా మొత్తం విగ్గులేనే ఉంటాడు. సో ఇక మన 17th జనరేషన్ లో 80s 90s లో ఉన్న హీరోలలో ఇప్పటికీ దృఢంగా ఉన్న జుట్టు ఎవరికైనా ఉంది అంటే ఓన్లీ నాగార్జున గారికి రియల్ హెయిర్. దాని తర్వాత చిరంజీవి గారు కానీ ప్యాచే, వెంకటేష్ గారు అయితే టోటల్ గా ప్యాచే, ఇక సుమంత్ కోసం చెప్పుకుంటే ఐదనేది ప్యాచే, ఇక చెప్పనక్కర్లేదు. బాలకృష్ణ గారు అయితే విగ్ ఉంటేనే బయట, లేకుంటే బయటికి రాలేరు. ఇక మన రాజశేఖర్ గారి పరిస్థితి కూడా ఉంటే విగ్గు ఉంటేనే బయట, లేకుంటే రాలేరు. ఇలాంటి ఎన్నో ఆపలేము వచ్చేదాన్ని ఆపలేము, అది జెనెటిక్ డిజార్డర్. కానీ ఇప్పటికీ తెలియదు, ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన ప్రీవియస్ అంటే మన 60s సినిమాల్లో నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా చాలా మంది పాత్రలు ఏవైతే చేశారో వాళ్ళు ఆఫ్ స్క్రీన్ లో న్యాచురల్ లుక్స్ ఉండేది. ఎందుకంటే వాళ్ళ సినిమాలు పౌరాణిక సినిమాలు కాబట్టి వాళ్ళు చేసే వేషధారణ కోసం విగ్గు వాడాల్సి వచ్చింది. దాని తర్వాత విగ్గుకే పరిమితం అయిపోయారు వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన జనరేషన్ చిరంజీవి అండ్ సుమన్ రాజశేఖర్ బాలకృష్ణ ఇలాంటి వాళ్ళు విగ్ ని కాస్త అవాయిడ్ చేస్తూ వచ్చిన సినిమా. సో అలా విగ్స్ వెళ్ళిపోయాయి, ఇప్పుడు అవి విగ్ అని క్లియర్ గా తెలిసిపోయేది. ఇప్పుడు మన హీరోలు అది యూరోప్ నుంచి తీసుకొస్తారు, సో దాన్ని పెడితే న్యాచురల్ లుక్ లా ఉంటుంది, నమ్మి తీరాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ యువర్ తారక్ సునీల్, యు వాచింగ్ తారక్ సునీల్ వ్లాగ్.